హలో చిన్న చేపల్లోని బెండకాయలేసి నేను నా స్టే చేసి చూపిస్తాను తినండి ఎవరు తిన్న అదరహో అని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరే నమ్మండి ట్రై చేయండి నేను దాని గురించి మా కిచెన్ గార్డెన్లోకి వెళ్ళి మంచి పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బెండకాయలు తీసుకుని వచ్చానండి దాంట్లోనే ఒక రోట్లోని ఉల్లిపాయలు వేసుకుని కొంచెం కచ్చాగా ముందు దంచుకున్నాను అనమాట ముందు ఉల్లిపాయలు దంచిన తర్వాత మిగతా వేసుకున్నాను ఇవన్నీ మన తోటలోవే ఉన్నవన్నీ కొత్తిమీర టమాటాలు పండు మిరపకాయలు బెండకాయలు అన్నీ మన తోటలో అబ్బా అలా మన తోటలో తెచ్చుకొని చేసుకుంటే చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది కదా ముందు ఉల్లిపాయలు దంచుకొని తర్వాత ఆ పండు మిరపకాయలు కూడా వేసుకొని దంచుకొని తర్వాత మంచి ఘాటైన వెల్లుల్లి వేసి చేస్తే నేను చాలా సూపర్గా ఉంటే ట్రై చేయండి చిన్ని చేపల్లోని ఆ ఎర్రటి కారము ఉప్పు అండ్ చిన్న కొంచెం వంట ఆముదం అనమాట అంతే తర్వాత ఈ బెండకాయలని ఈ వేరుశెనగ నూనెలో వేయించుకున్నాను నేనైతే చేప వేరుశెనగ నూనె వాడతానండి నాకైతే అలాగే నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వేరుశెనగ నూనె తను చాలా బాగుంటుంది నెల్లూరులో అయితే అలాగే చేస్తారు దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఇందాక మనం కచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పండు మిరపకాయ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా వేసుకున్నా వంట రూమ్ అంత మంచి వాసనండి ఆ గుబాయింపు ఎంత బాగుంటుంది కూరని ఆస్వాదిస్తూ చేయండి అంత అద్భుతంగా వస్తుంది కూడాను చూసారా ఎంత బాగుందో అందులో రాక్ సాల్ట్ పసుపు వేసి కొంచెం టమాటా గుజ్జు వేసుకున్నాను మామిడి తురుము కూడా వేసుకుని ఇవన్నింటిని బాగా కల్పించేది వేగనిచ్చిన తర్వాత మన ఇంటి ఘాటైన మసాలా కారం వేసుకుంటే ఆ బాబాబ్బా కూర ఉంది మరి చూస్తుంటేనే తగు మోతాదులో చింతపండు రసం వేసుకోండి చేపలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి ఎక్కువ పులుపు వద్దు సరైన మోతాదులు అన్నీ ఉండాలి ఉప్పు కారం నూనె అన్నీ తక్ కరెక్ట్గా పెడతానే చేపల పులుసు నూనె వేరే పడినంత వరకు పులుసు కాగనిచ్చిన తర్వాత అప్పుడు చేపలు వేయండి ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి విరిగిపోతాయి అందుకే లాస్ట్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఫైనల్గా కరివేపాకు పచ్చిమిరపకాయలు నేనైతే లాస్ట్లోనే వేసుకుంటాను దాంట్లోని మన ఇందాక వేయించి పెట్టిన బెండకాయలు కూడా అప్పుడే వేస్తాను అనమాట ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి కొత్తిమీర జల్లేసి టేబుల్ మీదకి మన మట్టి కడాయిలోని చేపల కూర వచ్చేసింది నా సామిరంగా ఉందండి మరి రంగు రుచి వాసన తినే వాళ్ళని అడగండి తెలుస్తుంది దాని రుచి ఏంటో చూస్తూ ఎందుకండి లొట్టలేయడం ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా వాహ్ అంటారు మీరు గ్యారంటీగా నన్ను మెచ్చుకుంటారు మర్చిపోకుండా ట్రై చేయండి దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాబా